విజయవాడ ఈస్ట్ డివిజన్ వచ్చిన మా ఆడపడుచులకి, యువతకి, జన సైనికులకి, ప్రతి ఒక్కరికి, నాయకులకి, భతినరామ గారికి, అమ్మిశెట్టి వాసు గారికి, ప్రసాద్ గారికి, నాకెంతో అండగా ఉన్న మనోహర్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ మీటింగ్ పెట్టడం వెనుక ముఖ్య ఉద్దేశం పార్టీ స్థాపించడం, జనసేన పార్టీ స్థాపించడం, ఇవన్నీ చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. ఇంకా ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉంటే ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చేసి లేదంటే వైస్ ప్రిన్సిపల్గా ఉండి అసలు ప్రభుత్వం ఎలా పనిచేస్తుందని చెప్పి వెళ్ళి గ్రామ సచివాలయాల్లోకి వెళ్ళిన ఆడపడుచు లాంటి వాళ్ళు, జరుగుతున్న అన్యాయాన్ని బయటపెట్టి ఉద్యోగం తీసేసినా పర్లేదు అనుకునే వాళ్ళు, ఇవన్నీ నాకు ఇన్స్పిరేషన్. ఇవన్నీ నాకు ఇది మీ అందరికీ నేను తెలియజేసుకునేది ముఖ్యంగా ఏంటంటే పార్టీ నేను స్థాపించాను, ఎవరు మనం ప్రతి సగటు మనిషి ఎవరు కూడా మాట పట్టడానికి ఇష్టపడరు. దట్టు మన స్వశక్తి మీద, మన కాళ్ళ మీద మనం నిలబడగలిగి, మన సంపాదన మనం సంపాదించుకోగలిగి, ఎవరిని దేహి అనకుండా ఉండే పరిస్థితుల్లో ఉండి మాట పడాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది నేను ఇంత ప్రజాభిమానం ఉండి, ఇంత కోట్ల సంపాదన సంపాదించగలిగే శక్తి ఉండి ఎందుకు రాజకీయాల్లోకి వచ్చానంటే, మనం డబ్బులు సంపాదించుకోవచ్చు, సుఖంగా బతికేయచ్చు, చచ్చిపోవచ్చు కూడా, కానీ అంతిమ లక్ష్యం మన సాటి మనిషికి కానీ ఎంతో కొంత మన జీవితంలో కొంత ఉపయోగపడితే దాని నుంచి వచ్చే తృప్తి ఎన్ని కోట్ల సంపాదన ఉన్నా కానీ, ఎంత పెద్ద పేరున్నా కానీ రాదు. ఒక చిన్నపాటి చెట్టు కూడా ఒక చిన్న పువ్వు పూసి మనకి మానసిక ఆనందం ఇస్తుంది, ఒక పెద్ద చెట్టు నీడస్తుంది, కానీ మనిషే స్వార్థంగా ఏ పని చేయడు, ఎందుకంటే తన కోసం బతికేవాడు మనిషి. నిజానికి మనకి ఈ రోజున మనం కూర్చొని, ఈ రోజున ఒక దేశం ఉందని మాట్లాడుతుంటే ఎంతమంది చనిపోయారు, దేశ విభజన సమయంలో ఎన్ని లక్షల మందిని ఊచకోత కోసారు, మనం మర్చిపోయాం మనందరం. నేను బాగా డిగ్రీలు చదువుకోలేదు కానీ నేను బాగా చదువుకున్నాను, నేను చదివే వ్యక్తిని, నేను ఆ కష్టాలు తెలుసుకున్న వ్యక్తిని. నా కళ్ళ ముందు షూటింగ్లు చేస్తూ ఉంటాను, షూటింగ్లు చేస్తూ ఉంటే ఎక్కడ దూరాన కష్టాలు నాకు కనిపిస్తూ ఉంటాయి. నా మనసు ఎప్పుడు కష్టాల దగ్గర ఉంటుంది, సుఖాల దగ్గర లేదు నా మనసు ఎప్పుడు. అందుకే నాకు నిబద్ధతతోనే సినిమా చేశాను, కొన్ని చేయను, ఇవన్నీ ఆలోచించి నేను చేసుకుంది. ఎందుకంటే నా మనసు ముందుగా డబ్బు సంపాదన మీద లేదు, నా మనసు ముందు సమాజం మీద ఉంది, దేశం మీద ఉంది. ఇవి నేను చాలా బలంగా నిర్ణయించుకొని నా కోసం కాదు, మన 10 మంది కోసం ఎంతో కొంత మనం చెయ్యాలి, ఇవన్నీ ఆలోచించుకొని చాలా రిస్క్ల మధ్యలో పోతే కెరీర్ పోద్దేమో, ఒకవేళ ఓడిపోతే, ఇవన్నీ ఆలోచించుంటాం కదా. ఆల్రెడీ ప్రజారాజ్యం పోయి దెబ్బతిని అలాంటి పరిస్థితుల్లో ఉండి ఇంకొకసారి పార్టీ పెడితే ఏం జరుగుద్దో అసలు నమ్ముతారా, ఇవన్నీ ఆలోచనలు నాకు ఎందుకు ఉంటాయి. నేనేం నమ్మానంటే నాలాగా ఆలోచించే మనుషులు ఉంటారు, కొత్త తరం ఒకటి ఉంది నాలాగా ఆలోచించే, నేను వాళ్ళని నమ్మొచ్చాను. నేను యువత తాలూకు భావోద్వేగం నేను అర్థం చేసుకోగలను, నాకు ఇంకా ఆవేదన కోపం ఉండబట్టే నేను పార్టీ పెట్టాను నేను. కానీ అలాగని చెప్పి మనకంటే పెద్ద వయస్సు ఉన్న వాళ్ళని, అనుభవజ్ఞుల్ని, వాళ్ళ మాటలు మనకు నచ్చకపోయినప్పటికీ మన కష్టాన్ని ఎవరికైతే తెలియజేయాలో తెలియజేయనప్పటికీ మనం విమర్శించుద్దాం. మీరు వాళ్ళని దాటుకొని మీరు వెళ్ళండి, అలా స్వార్థంగా ఎవరిని ఉంటే వాళ్ళని దాటుకొని మీరు వెళ్ళండి తప్ప. అంటే ఎందుకు మాట్లాడుతున్నానంటే, చాలామంది నాకు నిన్న కూడా తెలుసు మీకు రాజీనామా ఇచ్చేసి వెళ్ళిపోతానంటే సంతోషంగా వెళ్ళమంటాను, ఎందుకంటే నేను ఎవరిని ఇష్టంతోనే ఉండమంటాను తప్ప బలవంత పెట్టి నేను ఎవరిని ఉంచను. ఎందుకంటే భావజాలం కలపాలి, మనం భావజాలం కలపినప్పుడు మనుషులు విడిపోతారు. అలాగే ఒక ఒక ఐడియాలజీ ఒక లక్ష్యం సాధించాలంటే నాకు నీ పద్ధతి నచ్చట్లేదు నేను విడిపోతానని గౌరవిస్తాను, నేను ఎవరిని విభేదించను నేను ఎవరితోటి. నిజమే,
ఎందుకంటే నేను పార్టీ పెట్టినప్పుడు, ఇప్పుడు రాజీనామాలు చేసిన వాళ్ళు ఎవరు నా పక్కన లేరు. ఫస్ట్ పార్టీ నేను స్థాపించినప్పుడు ఉన్నది మీరే. ఆ రోజు నన్ను నేను ఎవరి తిట్లకి ఎవరి విమర్శలకి భయపడతానంటే, మీరు తిడితే నేను భయపడతాను. నేను లేదు, ఎందుకంటే మీరు ఒక విమర్శిస్తే, మీరు విమర్శిస్తే నేను తీసుకుంటాను. ఎందుకు తీసుకుంటానంటే, నాకు అండగా నిలబడ్డ వాళ్ళు నన్ను విమర్శిస్తే నేను చాలా ఆలోచిస్తాను. అలా కాకుండా నన్ను వాడుకొని, దండ్రెడ్డి గారు రాఘవ గారు మాట్లాడుతుంటే ఆయన ఎంత కాంట్రిబ్యూట్ చేశారో నాకు తెలుసు, ఎంత నిలబడ్డారో తెలుసు. అలా ప్రతి ఒక్కళ్ళు, కాలం అన్నిటికంటే విలువైంది. అలాంటి మీ కాలాన్ని, మీకున్న కొద్దిపాటి ధనాన్ని కానీ మీరు వెచ్చించినప్పుడు, మీరు ఇలాంటి సభల్లో మీరు నన్ను ఒక బలంగా విమర్శించిన నేను చాలా చాలా లోతుగా ఆలోచిస్తాను, చాలా సిన్సియర్గా నేను ప్రతిస్పందిస్తాను. కానీ నా పక్కన నిలబడకుండా ఆఖరి నిమిషాల్లో వచ్చి నాకు మీ పద్ధతులు బాగలేదు అంటే, నేను ఎప్పుడు నిన్న మార్కెటింగ్ చేశానా? అంటే నేనే మార్కెటింగ్ చేస్తాను, నాకు కూర్చోబెట్టి నాకు అరే ఉన్న మార్కెట్ని వదులుకొని వచ్చినాను. ఇలా కూర్చోబెట్టి వీళ్ళందరి చేత తిట్లు తినాల్సిన అవసరం నాకు లేదు. ఈరోజున కూర్చోబెట్టి మీరు అభిమాన సేన అని పెట్టమంటుంటే బలంగా నన్ను అభిమానించే వాళ్ళు కూర్చోబెట్టి, ఈరోజు నేను ఇందాక సా ఇప్పుడు మీరందరూ ఉన్నారు ఇక్కడ ఉన్న యువత, మీకు ఏం డబ్బులు ఇచ్చాను నేను? ఇష్టంతో చేశాను. మీరు నాలుగు అంతస్తులు పైకెక్కాలంటే ఎంత కష్టమో నాకు తెలుసుది. పైకి వెళ్ళి మా పార్టీకి ఓటేని ఓటు వేస్తారా లేదా నమ్మి మీరు పైకి వెళ్ళటం, రోడ్ల మీద తిరగటం, ఒక్కొక్కళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసి దానికి 100 రూపాయలు ఖర్చు పెట్టుకొని, 2000 ఖర్చు పెట్టుకొని, లేదంటే తోపుడు బండ్ల మీద టిఫిన్ సెంటర్లు పెట్టుకునే నా అభిమానులు ఉండి ఒక 2 తోపుడు బండ్లు టిఫిన్లు పెట్టుకొని శ్రీకాకుళం లాంటి ప్రాంతంలో కానీ ఇంకొన్ని చోట్ల కానీ దాని మీద నుంచి వచ్చే ఆదాయంతో జనసేన కార్యక్రమాలు చేసిన యువత ఉన్నారు నా దగ్గర. వాళ్ళెవరు? వాళ్ళకి నేను అర్థమవుతున్నాను, వాళ్ళకి నేను అర్థమవుతున్నాను, మా ఆడపడుచులకు అర్థమవుతున్నాను. ఒక ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చదివి ఆశయం కోసం వచ్చిన వాళ్ళకి నేను అర్థమవుతున్నాను. ఎవరికి నేను అర్థం కావట్లేదంటే, మా జనసేనని ఒక ముడి సరుకుగా వాడి, ముడి ఖనిజంగా వాడి ఎదగాలనుకున్న వాళ్ళకి జనసేన ఎప్పటికీ అర్థం కావాలని నేను వాళ్ళ మాటలు పట్టించుకోలేదు. దెబ్బతిని వచ్చినవాడు నేను, చాలా చిన్న కుటుంబాల నుంచి వచ్చినవాడిని, చాలా చిన్న స్థాయి నుంచి వచ్చినవాడిని. ఈరోజుకి ఇంత అభిమాన బలం ఉండి రకరకాల నెలల తరబడి తిడుతున్న భరించేవాడిని, ఓటమి పాలైన 2 చోట్ల నిలబడేవాడిని, అంత సత్తా ఉన్నవాడిని నేను. ఎందుకు, ఎందుకంటే ఇది ఎందుకు నేను చెప్పగలను బలంగా అంటే, రాత్రికి రాత్రి పార్టీ నిర్మాణం జరగదు, రాత్రికి రాత్రి పార్టీ నిర్మాణం జరగదు. చాలా కష్టసాధ్యమైనది. నాకు ఎన్టీ రామారావు గారు గొప్ప గొప్ప వ్యక్తుల సమూహం లేదు నాకు, కానీ యువతలో ఉన్న ఆవేదన, యువతలో ఉన్న బాధ, సగటు తాగడానికి నీళ్ళు ఉండవు. ఈరోజు కూర్చోబెట్టి అక్కడ మొత్తం డ్రైనేజీ పైప్ మన నీళ్ళు అందించాల్సిన పైపులు డ్రైనేజ్ వ్యవస్థ నుంచి వెళ్ళే పరిస్థితులు నేను చూశాను. ఇప్పుడు మీరు ఇందాక చెప్తే నాకు అదే గుర్తొస్తూ ఉంది. అలాగే నువ్వు మా పార్టీకి ఓటేస్తే కానీ నీకు రేషన్ కార్డు ఇవ్వం, మా పార్టీకి ఓటేస్తే కానీ నీకు ఇంటి పట్టా ఇవ్వం, ఇలాంటి పరిస్థితుల నుంచి ప్రభుత్వం పార్టీలకు అతీతంగా పనిచేయాలి, ఇలాంటి వ్యవస్థను కోరుకుంటూ నేను పార్టీ పెట్టినవాడిని. మనుషుల్ని విడతీయడం చాలా తేలిక, కానీ కలపడం చాలా కష్టం. ఇలా విడతీసుకుంటూ వెళ్ళిపోతే కులం మీద, మతం మీద, ప్రాంతం మీద కలపడం చాలా తేలిక. ఇవన్నీ అర్థం చేసుకుంటేనే, సగటు సామాజిక వ్యవస్థను అర్థం చేసుకుంటూనే నేను ముందుకెళ్ళడం నా ఒక్కడికి చాలా కష్టసాధ్యంగా ఉంది. ఉదాహరణకి ఈరోజున మనోహర్ గారు, నాకు ఆయన మీద ఎందుకు అంత గౌరవం అంటే, ఆయన పార్టీలోకి వచ్చి రాబోయే ముందు ఒక 2 సంవత్సరాలు మాట్లాడుకున్నాం మేము, 1.5 సంవత్సరం అనేక పర్యాలు కూర్చొని మాట్లాడి, స్టేట్ డివిజన్ గురించి మాట్లాడి, పరిస్థితుల గురించి మాట్లాడి వద్దామని, ఒక్కసారి రాబోయే ముందు ఇంకొక 2-3 రోజుల మీద కూర్చుంటానని ప్రతి అంశం మీద. మనోహర్ గారి మీద నాకు ఎందుకు గౌరవం ఉంటుందంటే, చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో, రాష్ట్ర విభజన సమయంలో ఒక మాట మాట్లాడితే నువ్వు ఆంధ్రవాడివి అని చెప్పి దాడి చేసే పరిస్థితుల్లో, శాసనసభలో కూడా, అప్పటి శాసనసభలో కూడా ఆ ఒత్తిడిని తీసుకున్న వ్యక్తి
సభని సమర్థవంతంగా నడిపిన వ్యక్తి. ఆయన చాలా పద్ధతిగా వచ్చి 3 రోజులు మేము మాట్లాడుకున్న ప్రతి అంశం మీద, ముందుగా మేము మాట్లాడుకుంది దేశ సమగ్రత దెబ్బతినని రాజకీయం అయితే మేము చేయం, అన్ని ప్రాంతాలని మతాలని విభజించే రాజకీయం చేయం, కలిపే రాజకీయమే చేస్తాం. అలాగే ఆయన నాకు బాగా కదిలించింది ఏంటంటే, నేను ఈరోజు మిమ్మల్ని ఇష్టపడి ఇంతమంది యువతను చూస్తుంటే, మహిళను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. నాకు రేపొద్దున మీరు ఒక ఆశయంతో వచ్చారు, ఒకవేళ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ నేను ఎందుకు లే అని ఇన్ని అంశాలు నేను మాట్లాడుతున్నానంటే, పార్టీ రేపొద్దున భవిష్యత్తులో 2019 ఎన్నికల్లో ఓడిపోయినా కానీ నేను మీ వెంట నడవడానికి నేను నిశ్చయించుకుని ఇంత మిమ్మల్ని అడుగుతున్నాను. మిమ్మల్ని ఎందుకంటే నేను ఈ ప్రయాణం సాగించి ముందుకెళ్ళడానికి నేను నిర్ణయించుకున్నాను. అందువల్ల నేను కొంచెం మిమ్మల్ని లోతుగా ప్రశ్నలు అడుగుతానని చెప్పి అన్ని అంశాల మీద మాట్లాడిన తర్వాత, రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉండాలి, ఏం చేయాలి, అన్నీ మాట్లాడిన తర్వాత నిర్ణయించుకున్నాను అనక. మరి అలాంటి వ్యక్తుల మీద నాకు గుండెల్లో పెట్టుకునే గౌరవం ఉంటుంది. వాళ్ళు అలాగే నాతో విభేదించడానికి కూడా ప్రతిసారి ఆయన నాతో ఏకీపించకపోవచ్చు, మాట్లాడతారు, ఇది విభేదిస్తాం, మళ్ళీ నేను సర్దుకుంటాం, ఈ ఆరోగ్యకరమైన వాతావరణం చూసుకుంటాం. అంతేగాని బయటికి వెళ్ళిపోయి తిట్టేసి, నా పద్ధతి మీకు ఏం తెలుసు, మీకు మీరు ఎప్పుడన్నా సరే 1 కోటి రూపాయలు మీరు కష్టపడి సంపాదించి 1 కోటి రూపాయలు మీరు ఇవ్వండి, మీకు శక్తి ఉందా? మీకు చాలా కష్టం, నేను చెప్తున్నాను, నాకు తెలుసు. 1 కోటి రూపాయలు కాదు, 10 రూపాయలు మీరు సంపాదన మీద, మీ స్వశక్తి మీద 1000 రూపాయలు సంపాదించే 1000 రూపాయలు మీరు వదులుకొని చూపించండి, చాలా కష్టం అది. అలాంటిది నేను ఇన్ని తిట్లు పడాల్సిన నాకు అవసరం ఏముంది? నాకు ఎంత ప్రేమ ఉండాలి మనుషుల మీద, సమాజం మీద ఎంత బాధ్యత ఉండాలి, మనకు దేశం కోసం త్యాగం చేసిన మహనీయుల మీద ఎంత మనకి ఎంత ఆరాధన ఉండాలి, భవిష్యత్తు తరాల మీద ఎంత జాగ్రత్త. అరే వీళ్ళకి మనం చేయకపోతే ఏమైపోతారో వీళ్ళు. ఇవన్నీ నన్ను తీసుకొచ్చిన రాజకీయాల్లోకి. ఒకవైపు నేను ఇలా ఉన్నప్పుడు నన్ను అర్థం చేసుకుంది సగటు ఆడపడుచు, సగటు యువత నన్ను అర్థం చేసుకున్నాను. నన్ను సంపూర్ణంగా, నన్ను దయచేసి ఒక కులం కోణంలోనే చూడకండి. నన్ను నేను కులానికి, ప్రాంతానికి, మతానికి అతీతమైన వ్యక్తిని నేను. నేను మానవత్వానికి నిలబడే వ్యక్తిని నేను. అలాగే కులం తాలూకు అసమానతల్ని, మతం తాలూకు విభేదాలని, ప్రాంతాల తాలూకు విద్వేషాలను కూడా నేను అర్థం చేసుకునేవాడిని. ఇవన్నీ అర్థం చేసుకుంటూ సరిచేస్తూ ఎంతో కొంత మానవత్వాన్ని నిలబెట్టాలని ఆశించేవాడిని. అందుకే నేను నా స్వార్థం తీసేశాను, నేను ఏదో అయిపోవాలని. నేను రాగానే సూపర్ స్టార్డమ్ సాధించాలని సినిమాలో నేను అనుకోలే. సహజంగా నా సినిమాలు బాగా ఆడి, కథలు బాగా చెప్పగలిగి, నేను పెర్ఫార్మెన్స్ బాగా చేస్తే అది ఆటోమేటిక్గా మనం పెరిగి పెద్ద అవుతాం. అలాగే రాజకీయాలు కూడా మన పని మనం చేసుకుంటూ వెళ్దాం. అది ఈరోజు అధికారం ఇస్తా, రేపు అధికారం ఇస్తాం నేను నేను చూడట్లేదు. అధికారం అనేది ఎలా ఉండాలంటే అది వచ్చి మనకు అలంకారం అవ్వాలి, కానీ అదేదో మనం కూర్చోబెట్టది. వీళ్ళందరికీ అధికారం ఏంటంటే బ్లూ లైట్ పెట్టుకోగానే జనాలు పారిపోతే వాళ్ళకి అధికారం, మనకు అలాంటి అధికారాలు కాదు. జనాలు ప్రేమగా వచ్చానా, నాకు ఈ సమస్య ఉంది అంటే తీర్చే అధికారం కావాలి, ఆ శక్తి సమర్థత మనకు కావాలి. అలాగే ముఖ్యంగా పార్టీ నిర్మాణానికి సంబంధించి శిక్షణా తరగతులు ఒకటి ఖచ్చితంగా పెడతాం. నేను ఎందుకు శిక్షణా తరగతులు ఇవన్నీ పెట్టలేదు ముందు, నాకు 2014 నుంచి 2019 వరకు ముందు నేనేంటో చెప్పడానికి, అసలు నేను ఎంత బలంగా నిలబడగలను చెప్పడానికి అటు కాలం సరిపోయింది. నన్ను బలంగా ఒక సమూహం నమ్మేశారు, ఎవరెవరు ఉద్యోగాలు మానుకొని వచ్చేసారు, ఎవరెవరు సెలవులు పెట్టారో, ఎవరెవరు ఎన్ని త్యాగాలు చేశారో నాకు తెలుసు. కాకపోతే ఇప్పుడు పార్టీ నిర్మాణం ఇప్పటి నుంచి జరుగుతుంది, ఇది చాలా అందరూ సమిష్టిగా చేద్దాం, కృషి చేద్దాం. ఒక్కొక్క డివిజన్లో మనకు బలహీనతలు ఉండొచ్చు, ఇంకో డివిజన్లో బలం ఎక్కువ ఉండొచ్చు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని, కాకపోతే నాకు ఇబ్బంది ఏముందంటే యువత మనల్ని ఇంత నమ్మినప్పుడు, జనసేన నాయకులు కూడా ఏం చెప్తారంటే, యువత మనల్ని ఇంత నమ్మినప్పుడు, ఆడపడుచులు ఇంత నిస్వార్థంగా వచ్చినప్పుడు దయచేసి వాళ్ళ పురోగతికో లేదంటే వాళ్ళ సమస్యల తాలూకు అభివృద్ధికి మీరు తోడ్పడండి. అంతేగాని వాళ్ళని మీరు ముడిసరుగ్గా వాడి వాళ్ళు నన్ను ఇష్టపడుతున్నారు, నన్ను ఇష్టపడుతున్నారు. నా మీద ఇష్టము మీ నాయకత్వం కింద పనిచేయడం, అంతేగాని మీరు దయచేసి
నా మీద ఉన్నంత ప్రేమని ఇష్టాన్ని అది మీరు దయచేసి దాన్ని మిస్యూజ్ చేయదు. నాయకులకు నేను చెప్పదలుచుకున్నాను, దయచేసి దాన్ని, ఎందుకంటే అది ప్రేమని సంపాదించడం చాలా కష్టం, గౌరవాన్ని సంపాదించడం ఇంకా కష్టం. కానీ అలాంటిది ఇంతమంది సమూహం ఒక పలాన వ్యక్తిని నేను ముందు పెడుతున్నానంటే ఆదరణతో ప్రేమతో ఇచ్చినప్పుడు వాళ్ళని మీరు చులకనగా చూసి వాళ్ళు నిర్లక్ష్యం చేస్తే వాళ్ళు నా మీద ప్రేమ తగ్గదు కానీ మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు కోల్పోతారు. దయచేసి, నేను అనేది రోజు 24 గంటలు కష్టపడమని చెప్పట్లా, కనీసం 1 గంట కష్టపడను, 24 గంటలు 1 గంట కష్టపడను. అలాగే ప్రతి డివిజన్లో పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు పట్టుమని, 10 మంది ఉంటే చాలా అద్భుతం జరిగినట్టు. 10 మంది, ఆ 10 మందిని గుర్తించి 10 మందికి కీలకమైన బాధ్యతలు అప్పచెప్పండి. దాంట్లో కనీసం 1/3 యువతకి, 1/3 ఆడపడుచులకి మీరు స్థానం కల్పించండి. 1/3 రాజకీయం నడిపిన వ్యక్తులు ఆ డివిజన్లో కానీ ఆ ఏరియాలో కానీ వాళ్ళకి, అలాగే వేరే పార్టీల నుంచి మనకు ఆకర్షితులై, మేము లేదంటే మేము పోయినసారి ఆ పార్టీ చేసాం కానీ మాకు ఇష్టం లేదు, మేము వద్దాం అనుకున్నాం, అలాంటి వాళ్ళకి ఇంకో 1/3 ఇవ్వండి. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే పార్టీ ఎందుకు ముందుకెళ్ళదో చెప్తాను. అలాగే ఈరోజున నేనేం చెప్తానంటే ప్రతి డివిజన్లో ఎవరు లేకపోతే మీరు ఫామ్ అవ్వండి, మీ నాయకుల కోసం ఎదురు చూడకండి. ఎవరు రావట్లేదు అంటే, నేను తెలంగాణలో తిరిగిన వాడిని, తెలంగాణలో పెద్ద నాయకులు ఎవరు లేరు, కానీ అక్కడ ఉన్న యువత చాలా బలంగా సమూహంగా అక్కడ ఏర్పడే వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు. మీ నాయకుల కోసం ఎదురు చూడకండి, మీరే నాయకులు అవ్వండి, అది నేను కోరుకుంటున్నాను. ఎవరన్నా ఈ బలాన్ని వాడుకొని ఎదుగుదాం, ప్రజా ప్రయోజనాలకు మనం ముందుకు తీసుకెళ్ళొచ్చని వాళ్ళు అర్థం చేసుకుంటే లేదంటే మీరు ఎదగండి, కాదు సమయం పట్టచ్చేమో, దాన్ని దయచేసి అది అర్థం చేసుకోండి. అలాగే ఈరోజున నా వ్యక్తిగతంగా నేను లాభం పొందాలి అంటే అసలు నేను పార్టీ పెట్టకర్లా. ఆ రోజునే నేను బీజేపీ పార్టీలోకి వెళ్ళిపోయి నేను మీకు పనిచేస్తాను, నేను ఏదో మాట్లాడంటే నాకు ఎవరి చేత మాటలు పడక్కర్లా, ఇంత నేను ఇబ్బందులు పడక్కర్లా, చాలా తేలిగ్గా ఉండేది నాకు. కాకపోతే నేను మన రాష్ట్రం తాలూకు బాధను చూసిన వాడిని, ఎలాంటి భావన ఉన్నవాడంటే సమాజ హితవు కోరుకున్నవాడిని, అన్ని దెబ్బలు తినడానికి ఇష్టపడి నేను జనసేన పెట్టి ఈ రోజుకి చాలా గౌరవప్రదంగా భారతీయ జనతా పార్టీ అలయన్స్ పెట్టుకుందంటే కేవలం జన సైనికులు ఆడపడుచుల తాలూకు దీవెనలు, మీ నిబద్ధత నాకు అంత బలాన్ని ఇచ్చింది. జీవితం మొత్తం నాకు అధికారం వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ రోజున మనకి ఏ అధికారం ఉందని, ఉన్న ఒక ఎమ్మెల్యే ఉన్నారో లేదో కూడా ఆయనకి తెలియదు. నాకు అలా ప్రతిదానికి నాకు నేను అలాంటి రా, నేను కాపుగా వేయడానికి నేను కూర్చోబెట్టి, నాకు అలాంటి రాజకీయాలు నాకు ఇష్టం లేదు. మీరు ఇష్టంతో ఉండాలి నాతోటి. మీరు రేపు పొద్దున్న మనం 10 మంది ఎమ్మెల్యేలు గెలిచారనుకుందాం, పోయినసారి 10 మంది ఎమ్మెల్యేని రోజు ఎక్కడ కాపుగా వస్తాను నేను, వాళ్ళకి రోజు తాయిలాలు ఇవ్వను, మీరు వెళ్తే మీకు ఇది ఇస్తాం లేదంటే నేను అలా దువ్వను. మీరు వచ్చింది ప్రజా ప్రయోజనాల కోసం వచ్చారు, సామాజిక హితవు కోసం వచ్చారు. మీరు ఇష్టం, మీరు ఇంకొక భయాలతో లేదంటే ఇంకో అవసరాలతో మీరు వెళ్ళిపోతే సంతోషం, నేనేం కాదన్ను. నేను రెగ్యులర్ రాజకీయంగా చేయడానికి నేను రాలేదు, నేను ఇది భావజాలంతో వచ్చిన వ్యక్తులే పార్టీలో నిలబడతారు, కానీ భావజాలంతో రాని వాళ్ళు వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి. అందుకని నాకు భవిష్యత్తులో మన ఇష్టపడి వ్యక్తులే మనకి ఎమ్మెల్యేలు అవుతారు. మనకి ఎవరైనా సరే విడిచి వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోమని చెప్పి, నాకేం ఇబ్బంది లేదు. కొత్త ఎమ్మెల్యేలు ఎలా తెచ్చుకున్నా బాగా తెలిసిన వాళ్ళు, ఇవి. అలాగే ప్రతి డివిజన్లో కూడా, అంటే నేను మీకు శిక్షణ తరగతులు 1, 2 ముఖ్యంగా ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జీలకు ఏమి ఇచ్చామంటే, ఎవరైతే పనిచేస్తారో 10 మంది 5 మంది ఎంతమంది ఉన్నారో ఆడపడి మొత్తం అందరిని గుర్తించండి. నా ప్రతి డివిజన్కి నన్ను వచ్చి, అంటే సమస్య ఇక్కడ ఎక్కడ ఉందంటే మిగతా పార్టీలకి మనకి, మీరందరికీ నేను వ్యక్తిగతంగా ఇష్టం, మీకు నేను వ్యక్తిగతంగా ఎలా ఆలోచిస్తానో మీకు తెలుసు, నేను ఎంత గౌరవిస్తానో తెలుసు, కానీ నాలాంటి అర్థం చేసుకునే వ్యక్తిత్వం అందరికీ ఉండదు. కాబట్టి ఇన్ఛార్జిగా చేసిన వ్యక్తులకు ఉంటుందో లేదో కూడా నాకు తెలియదు. కాబట్టి వాళ్ళు, నేను కోరుకునేది కూడా ఏంటంటే కష్టపడే వాళ్ళని దయచేసి గుర్తించండి. వాళ్ళు ఇలాంటి మీటింగ్ పెట్టినప్పుడు
కంప్లైంట్ లేని పరిస్థితికి మీరు తెచ్చుకోగలిగితే చాలా అద్భుతం. అది మీ నాయకత్వం చాలా గొప్పగా పెరిగిందన్న దాన్ని దయచేసి దృష్టిలో పెట్టుకొని ఇది ఈ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యేకించి మనకి చాలా ముఖ్యమైనది. ఇది పార్టీ నిర్మాణం జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నుంచే పార్టీ నిర్మాణం జరుగుద్ది. ఇది చాలా అద్భుతమైన అవకాశం. మనకున్న స్థానిక సమస్యలు, మన డ్రైనేజ్ సమస్యలు కానీ, నీటి సమస్యలు కానీ, రోడ్డు సమస్యలు కానీ, అలాగే మీరు ఆటో, ఉదాహరణకి మన ఆటో నగర్ సమస్య ఉంది, మొత్తం విజయవాడ అందరికీ దానికి సంబంధించిన అన్ని పనులు అక్కడ జరగాలి, కానీ అక్కడ మటుకు వసతులు ఉండవు, అక్కడ మటుకు కనీసం బండ్లు రావకూడదు, ఇలా ఇవన్నీ మాట్లాడాలి అంటే ఏమి. ఇప్పుడు జనసేనకి ఎందుకు బలం ఉంది? ఒక ఎమ్మెల్యే ఉన్నా, ఇందాక చెప్తూ ఆగిపోయింది, ఒక ఎమ్మెల్యే ఉన్నాలా ఉన్నారా లేదని, లేకపోయినా ఎందుకు మనకి మీమాంసలు ఉన్నప్పటికీ ఎందుకు మన దగ్గరికి ఇంతమంది ప్రజలు వస్తారు? మన దగ్గర నమ్మకం మన మీద, మనం ఆ నమ్మకం దయచేసి నేను పోగొట్టుకోను. నేను అధికారం కోసం అరువులు చాచను, అధికారం కోసం అడ్డదారులు తొక్కను, అధికారం కోసం ఒకరి మోచేతి నీళ్లు తాగను. మనకు కావాల్సింది చాలా హుందాగా బాధ్యతతో కూడిన అధికారం కావాలి. మన మాట వినాలంటే ముందు మనం సరైన వాళ్ళం కావాలి. అందుకే నేను అడ్డదారులు తొక్కను. భారతీయ జనతా పార్టీ లాంటి జాతీయ పార్టీతోటి చాలా గౌరవప్రదంగా మర్యాదగా కూర్చొని మాట్లాడి ఇష్టపడి అలయన్స్ పెట్టుకోగలిగామంటే అది మీరు నా మీద పెట్టిన నమ్మకం. మిమ్మల్ని నేను మోసం చేయగను, వంచను మిమ్మల్ని. జీవితంలో ఏమి జరిగినా జరగపోయినప్పటికీ నేనైతే ఏ ఆశయంతో అయితే పెట్టానో దాని మీద నేను వెనకడుగేయను, దెబ్బతింటానో ముందుకెళ్తానో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని అయితే నేను వంచను. కష్టాలు ఉంటాయి దీంట్లో, నష్టాలు ఉంటాయి, అన్నీ భరించడానికి సిద్ధంగా ఉన్నాను. అందుకని నాకు మీ నమ్మకాన్ని నేను ఎప్పుడు పోగొట్టుకోను. మీ నమ్మకాన్ని పోగొట్టుకునే పనులు చేయను. ఇదే నాయకులుగా పెరుగుదాం అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఇచ్చే సూచన ఏంటంటే, దయచేసి మీరు మీ నియోజకవర్గాల్లో నమ్మకాలను పోగొట్టుకునే పనులు చేయకండి, నమ్మకాన్ని పెంచే పనులు చేయండి, దానికి తగ్గట్టుగా మీరు కమిటీలు వేయండి. ఇవన్నీ నేను తెలియజేసుకుంటూ ముగింపు వాక్యాలుగా, ఒకటి శిక్షణ తరగతులు ఖచ్చితంగా పెడతాం. ప్రతి సమస్యల మీద మీకు అవగాహన పెంచే శిక్షణ తరగతులు ఉంటాయి. అలాగే స్థానికంగా మనం ఏ పార్టీతో అయితే పొత్తు పెట్టుకున్నామో ఆ పార్టీతో అలయన్స్ మనకి ఎలా ఉంటుంది, దాని ఆ రెండు పార్టీలు కలిసి కింద స్థాయిలో అంటే మనకి ప్రతి డివిజన్ స్థాయిలో కూడా మనం కూర్చోబెట్టి ఎలా అవగాహన పెంచుకోవాలి, ఇవన్నింటినీ కొద్ది వారాలు పడుతుంది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు ముందుకు తీసుకెళ్తాను. అలాగే మీకు లీగల్ సపోర్ట్ కానీ ఇవన్నీ మనం మీరు అర్థం చేసుకోవాలి. అంటే రాత్రికి రాత్రి పార్టీ నిర్మాణం జరగదు. నిన్న ఇప్పుడు పోతిన్ మహేష్ ఏదో మాట్లాడుతూ డిబేట్ నాకు ఎవరు చెప్తా ఉంటే విన్నాను. ఇది చాలా పేషెన్స్, సహనంతో కూడుకుంది రాజకీయం. ఏ T20 మ్యాచ్ లాగా అప్పుడే కొట్టేసి అప్పుడే రిజల్ట్స్ వచ్చి 2019కి వచ్చేసి 2019 ఎలక్షన్స్ అయిపోయి ముఖ్యమంత్రులు అలా జరగదు. టెస్ట్ మ్యాచ్ అది నాకు అంటే నేను టెస్ట్ మ్యాచ్ అని పదం వాడేసినాక మా వాళ్ళే అంటే చాలా సహనంతో కూడుకుంది. ఓపికగా ఉండాలి. ఇక్కడ ఓపిక ఉన్నవాడికే విజయం వస్తుంది, సహనంతో ఉన్నవాడికే విజయలక్ష్మి వచ్చి వరిస్తుంది. అలా కాకుండా నేను అప్పుడప్పుడు వచ్చేసాను, ఏదో అద్భుతాలు రోజేం జరుగుతాయి. ఒక ఛాన్స్ అంటే ఎలా తీసుకొచ్చి, ఒక ఛాన్స్తో రాష్ట్రం మొత్తం కుదేలు అయిపోయింది ఈ రోజున. అలాగే వీళ్ళందరూ కూర్చోబెట్టి నేను పవన్ కళ్యాణ్ ఎలాగే డబ్బులు సంపాదిస్తాను, కాంట్రాక్టులు చేసిన నాకు ఆ లీడర్లు తెలిసి వీళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వండి, వీళ్ళకి పవర్ ప్రాజెక్ట్ ఇవ్వండి అని చెప్పి అలా కూర్చోబెట్టి కొంచెం నా డబ్బుని ఇలా అడుగుతామా? అలాంటి అడ్డగోలు సంపాదన అంటే నాకెందుకు ఇది, ఈ రాజకీయాలు నేను ఎందుకు నాకంటే చాలా బెటర్గా చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సంబంధం లేకుండా ఉండాలని కదా నేను వచ్చింది ఇక్కడికి. అందుకే నాకు సినిమా అనేది నాకేమో నాకు వ్యాపకం కాదు, నాకు సరదా కాదు. నాకు నిజాయితీతో ఉండే డబ్బు, ఒక శ్రామికుడు కూలి పని చేసుకుంటూ రాజారా నేను. ఇప్పుడు మీరున్నారు ఎంతమంది కార్యకర్తలు మీ పనులు చేసుకుంటూ మీరు జనసేనకు ఉన్నారు, అలాగే నేను కూడా అంతే. నేను ఒక పని చేస్తాను, అది కూడా నాకేంటంటే నిజంగా నా మీద ఆధారపడ్డ కుటుంబాన్ని పోషించడానికి కానీ లేదంటే నా కుటుంబాన్ని పోషించడానికి కానీ రాజకీయాల నుంచి డబ్బులు తీయను, తీయకూడదు. అది ఆ మోసం చేసిన నా ఒకడికి తెలుస్తుంది, ఎవరు తెలియకపోవచ్చు కూడా, కాదు అది అది నాకు నా మీద నాకున్న గౌరవం.
ప్రజలు నా మీద గౌరవం, నా మీద నేను గౌరవం కోల్పోతే ఎట్లాగా? నేను పార్టీని ఎలా నడుపు? కళ్ళల్లో చూసి ప్రత్యర్థిని ఎలా మాట్లాడతాను? నేను మోసం చేస్తే నేను ఇంత అర్థం చేసుకొని పరిస్థితులు, నాకు నిజంగా ఒక 100 కోట్ల ఆస్తి, నాకు రోజు 1 కోటి రూపాయలు, నెలకు 1 కోటి రూపాయలు ఇచ్చే సంపాదన ఉంటే నాకు సినిమాలు చేయాల్సిన అవసరం నాకు లేదు. అవి లేకే కదా ఇప్పుడు కూర్చోబెట్టి, అది కూడా ఆలోచించి తప్ప, అది కూడా ఏంటంటే మనకి ఇప్పుడు ఈ రోజున అధికారం లేదు. పార్టీ నడపాలి, మన దగ్గరికి వచ్చేసి అన్న నీ పార్టీ నడపడానికి కూర్చోబెట్టలేదంటే ఇప్పుడు నేను పార్టీ ఎవరన్నా నాకు డబ్బులు ఇస్తాను, నేను తీసుకోను. అట్లాగా ఆ డబ్బులు తీసుకెళ్ళి నా కుటుంబం, నా పిల్లలకి నేను బట్టలు కొంటాను, స్కూల్ ఫీజులు ఏం పే చేస్తాను. ఇది నా స్వశక్తి మీద నేను చేసేది నేషనల్ సర్వీస్. పాలిటిక్స్ ఈజ్ అ నేషనల్ సర్వీస్ టు మీ. దయచేసి అది మీరు అందరూ అర్థం చేసుకొని విమర్శించే వాళ్ళకి మటుకు చాలా ఘాటుగా సమాధానం చెప్పాను. నేను చాలామంది విమర్శ అంటే మీరు ఆపుతున్నా, నేను ఎక్కడ ఆపుతున్నా, నేను అంటుంది ఏంటంటే మాట చాలా ఘాటుగా ఇవ్వండి, సమాధానం చాలా ఘాటుగా చెప్పండి, దాంట్లో హేతు ఉండాలి. తిట్టేమని కాదు, బూతులు తిట్టేమని కాదు, నేను ఘాటుగా చెప్పడం అంట. స్పందనకి వాళ్ళు వేసిన దానికి చాలా ఘాటుగా సమాధానం చెప్పగలిగే స్థాయి, సత్తా స్థాయి మనకు ఉండాలి. అంతేగాని పిరికితనంగా కూర్చోమని నేను చెప్పను. నేను సహనాన్ని బోధిస్తాను, సహనం అని చెప్పి పిరికితనం కాదు. ధైర్యం ఉన్నవాడికి సహనం ఉంటుంది. అంతేగాని మీరు ప్రతి ఒక్కరూ ఏదైనా మాట్లాడితే, పార్టీ గురించి మాట్లాడినా, నాయకత్వం గురించి మాట్లాడినా, ఒకవేళ వాళ్ళ ప్రత్యర్థులు చెప్పిన దాంట్లో నిజంగా తప్పు ఉంటే నేను సరిదిద్దుకుంటాను, మీ దగ్గర కూడా తీసుకుని నేను సరి, నేను చెప్తాను పబ్లిక్గా, నేను క్షమాపణ చెప్తాను. వాళ్ళు అన్నది రైటు, నేను క్షమాపణ నేను చెప్తాను. కానీ వాళ్ళు తప్పైనప్పుడు మటుకు చీల్చి చెండాడే పరిస్థితి మనం మీరు తీసుకోవాలి. మీరు చీల్చి చెండాడటం అంటే బూతులు తిట్టడం కాదు. ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి మనం. చాలా మంచి మాట చెప్పు. బూతులు తిట్టడానికి మనం వైసీపీ ఎమ్మెల్యేలు కాదు, జనసేన సైనికులు. అందుకని మీరు దయచేసి ఎవరిని గౌరవం ఇవ్వాల్సిన చోట గౌరవం ఇవ్వండి. స్థాయి దాటితే మటుకు నేను చెప్తాను, మరీ స్థాయి దాటి మాట్లాడుతుంటే మనం, మీరు కాకినాడలో చూశారు కదా, అప్పుడు నేను రోడ్డు మీద నేను దిగుతాను. అక్కడ దాకా పరిస్థితులు తీసుకెళ్లకుండా చాలా సామరస్యంగా మాట్లాడదాం, బలంగా మాట్లాడదాం. నేను మిమ్మల్ని రక్షించుకుంటాను, దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. మీరు చేయాల్సిందల్లా, నన్ను అర్థం చేసుకోవాల్సిందల్లా, ఇది టెస్ట్ మ్యాచ్, మన మహేష్ చెప్పినట్టుగా T20 కాదు. అందుకని పాలిటిక్స్, ఆర్గనైజేషన్ బిల్డింగ్ చాలా సహనంతో కూడుకున్నవి. ఒకే ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది ప్రజారాజ్యం పార్టీ తర్వాత. ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు ఆ రోజు వచ్చిన ఊపి ఈరోజు నాకు లేదు. ఎవరైనా సరే గ్రౌండ్ జీరో నుంచి అంటే ఉపరితలం నుంచి మొదలు పెడతారు. కానీ మనం అసలు వీడు ఉంటాడా పాలిటిక్స్, పవన్ కళ్యాణ్ చేయగలడా, ఇలాగా వాళ్ళ అపనమ్మకాలతోటి నేను వచ్చాను. నేను అపనమ్మకాలని పోగొట్టుకొని ఈ రోజున నిలబడతాడేమో అన్న స్థాయికి వచ్చింది. ఈ రోజుకి నాకు కంపెనీ నమ్ముతారు, నేను అనుకోండి నమ్ముతుంది, మీరు నమ్ముతున్నాను, అందువలకి నాకు నిజంగా చాలా, నేను ఏదైనా సాధించిన విజయం ఏదైనా ఉంది ఇన్ని సంవత్సరాలు కంటే, ఈ రోజున మీరు అందరూ వచ్చి కూర్చొని మీరు నమ్మకం తెలిపారు చూసారా, ఇది నేను సాధించిన విజయం. సో ఈరోజు మీరు పెట్టిన నమ్మకాన్ని చాలా భావితరాలకి ఒక బలమైన పార్టీ ఒకటి ఉంది, నిలబడింది, కష్టాలలో ఉన్న ప్రజలకి కన్నీళ్లు తుడిచే పార్టీ జనసేన. అమరావతి మన రైతులు మాట్లాడుతుంటే ఇదే సభలో వాళ్ళు ఇదే చెప్తారు, మేము మీకు ఓటేయలేదు, మేము నిన్ను నీ చిత్తశుద్ధిని శంకించేవాళ్ళం, కానీ ఈరోజు చెప్తున్నాం నువ్వు మాకు సహాయం చేయి, మాకు ఇంతకు మించి విజయం ఏం కావాలి మనకి. కష్టాల్లో ఉన్న ప్రజలు ఎవరు గుర్తొస్తున్నారు, వాళ్ళు ఏం గుర్తొస్తున్నారు, జనసేన గుర్తొస్తుంది. మనం సాధించిన విజయం ఏదో ఈ విజయాన్ని చెప్పండి. ఒక్క ఛాన్స్ అని చెప్పేవా మనం వంచిన వాళ్ళు కాదు, మీరు ఒక్క ఛాన్స్ ఇవ్వకపోయినా మేము మీ వెంట ఉంటామని చెప్పేవాళ్ళం మనం. దీన్ని దయచేసి ఈ మెసేజ్ని బయటికి తీసుకెళ్ళండి. నేను మళ్ళీ త్వరలోనే మళ్ళీ మీకు శిక్షణ తరగతులు ఇవన్నీ ఈ అంశాలన్నింటి మీద మళ్ళీ ఇంకొకసారి మా నాయకుల ద్వారా వస్తాం. ఇంకొక సమీప భవిష్యత్తులో మళ్ళీ మీ అందరిని పేరు పేరు కలుస్తాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.